గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ లో మీ అల్లరి పిల్ల ఈ రోజు నేను వైజాగ్ బీచ్ కి వచ్చాను వైజాగ్ అంటేనే అందరికి గుర్తొచ్చేది బీచ్ సో ఇంత దగ్గరలో ఉన్న తర్వాత బీచ్ కి అప్పుడప్పుడు వచ్చి చిల్ అవుట్ అవ్వకపోతే చాలా బాగోదు సో అందుకని చెప్పేసి మేమైతే ఈ రోజు వచ్చేసాము మేము మా నైబర్స్ అందరం కలిసి వచ్చాము సో మమ్మీ వాళ్ళు అయితే ఇంకా అక్కడ స్టెప్స్ దిగుతున్నారు సో మేమైతే కొంచెం ముందే వచ్చేసాను నేను కిందకి వచ్చేసి ఇక వీడియో స్టార్ట్ చేశాను అలాగే ఆటోలో నేను వచ్చాను ఆంటీ మేమందరం కలిసి ఆటోలో వచ్చాము అండ్ మమ్మీ ఇంకా అక్క వచ్చేసి స్కూటీ మీద వచ్చారు సో మేమందరం ఒక దగ్గర కలిసి ఇంకా ఈ సాయిల్లో కూర్చుందామని చెప్పేసి వచ్చేస్తున్నాము ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎలా ఉన్నాను బాగున్నానా అలా అనుకోకపోతే బతకలేము కదా మా సార్ చెప్పేవారు లేండి అలాగా సో మేమైతే మస్తుగా రెడీ అయిపోయి ఫుల్ బీచ్ మూడ్లో వచ్చేసాము మొత్తం ఎంజాయ్ చేస్తాము వీడియో మొత్తం చూడండి ఎంజాయ్ చేయండి మీరు కూడా సో నేను వచ్చినప్పుడు మా చిన్న చిన్న బుడ్డి ఫ్రెండ్స్ ఉంటారు కదా మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు సో వాళ్ళని కూడా ఒకసారి చూపిస్తాను చదువుతాను సో తిను చాతు తన్వి చాలా వీడియోస్లోనే నేను చెప్తూనే ఉంటాను సో వీళ్ళ మమ్మీ అయితే మాత్రం రాలేదు ఆంటీ టీచర్ అన్నమాట సో ఆవిడ స్కూల్కి వెళ్ళిపోయారు వీళ్ళని మాతో పంపించేశారు మేమందరం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం యూ వాంట్ టు టెల్ హర్ సంథింగ్ అందరికీ ఏదైనా చెప్పాలనుకుంటున్నారా చెప్పండి ఏదైనా మాట్లాడండి ప్లీజ్ వైజాగ్ లో మీ అల్లరి పిల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది మాత్రం నేనైతే చెప్పలేదు వాళ్ళే చెప్పారు తన్వి ఏదైనా చెప్తావా కొంచెం షై దీని మాత్రం ఫుల్ యాక్టివ్ అన్నమాట ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం ఓకే సూపర్గా ఎంజాయ్ చేద్దాం సో ఇప్పుడు వచ్చేసి మా ఆంటీ అన్నమాట మా హౌస్ ఓనర్ ఆంటీ అయితే మా ఇంటి దగ్గరలో ఉండరు సో వేరే దగ్గర ఉంటారు ఆ రోజు ఆంటీ వచ్చారు ఆంటీ ఏదైనా చెప్పండి మాట్లాడండి ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఆంటీ మనం ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాము అన్ని మాట్లాడుకుంటూ సో ఈరోజు ఇలా బీచ్కి వచ్చేసాము ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం డన్ బాయ్ చెప్పేయండి సో ఇక్కడ వచ్చేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం కదా ఆ టైంలో తీసిన వీడియో అన్నమాట ఆటోలో నేను వచ్చాను సో నేను ఆంటీ వాళ్ళు అందరం కలిసి వచ్చాము వీళ్ళు బుడ్డోళ్ళు స్టార్టింగ్ వీడియో ఏదైతే చూపించానో వాళ్ళు మమ్మీ వాళ్ళు అయితే కొంచెం ముందే వెళ్ళిపోయారు బట్ మేము ఆటోలో కదా కొంచెం లేట్ అయింది ఇక్కడ వచ్చేసి మా ఆంటీ అందరికీ హాయ్ చెప్పమని చెప్పాను ఒకసారి మా ఆంటీ వాళ్ళిద్దరూ వెనకాతలు కూర్చున్న అమ్మాయి బిందు అన్నమాట తన పేరు తను కూడా మీదనే ఉంటారు మేమందరూ నైబర్స్ తిని పేరు వచ్చేసి రేవతి అండ్ మమ్మ వీళ్ళిద్దరూ కలిసి వచ్చారు మేము మాత్రం ఆటోలో వచ్చేసాము ఇక్కడ వచ్చేసి వైజాగ్ బీచ్ మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం చాలా క్రౌడ్ ఉంది చాలా ఎక్కువ మంది ఉన్నారు సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ మేము వెళ్ళిన డే వచ్చేసి థర్స్డే అన్నమాట ఫుల్గా చూడండి ఎంత జనాలు ఉన్నారో అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు కరోనా భయమే లేదు మనందరికీ కదా ఆయన వ్యాక్సిన్ వచ్చేసింది కాబట్టి ఇంకా నో ప్రాబ్లం అనే చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగుందో ఇంకా బీచ్ అంటే మొక్కజొన్న స్వీట్ కార్న్ అమ్ముతారు కదా సో అలా నార్మల్గా ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం కదా అక్కడ అంత తీసాను కాళీమాత టెంపుల్ కాళీమాత టెంపుల్ వచ్చేసి క్లోజ్ చేసింది చాలా రోజుల నుంచి క్లోజ్ చేసింది మరి ఎందుకో తెలీదు కరోనా టైంలో కాకుండా అంటే ఇంకా తగ్గింది అన్న టైంలో కూడా మరి క్లోజ్ చేసే ఉంది ఐ డోంట్ నో వై ఇంకా క్రాఫ్ట్ బజార్ అండ్ ఇక్కడ మధ్య మధ్యలో ఫొటోస్ అవన్నీ ఇన్సర్ట్ చేశాను అవన్నీ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇంకా వచ్చిన వెంటనే ఇక్కడ కలుసుకున్న వెంటనే మేము తీసుకున్నాము ఇక్కడంతా మేమందరం ఎక్కడైతే స్టార్టింగ్కి వచ్చినామో అక్కడ ఒక చిన్న క్లిప్ తీసాను కొంచెం బయటని వీడియో చేయాలంటే కష్టంగా అనిపిస్తుంది మరి ఇప్పుడైతే మేము చక్కగా కూర్చున్నామన్నమాట ఈ ఆంటీ వాళ్ళ మమ్మీ ఆంటీ చాలా మంచి ఆంటీ మా ఇద్దరికి చాలా బాగా ఫ్రెండ్షిప్ అన్నమాట సో ఆంటీ చూపిస్తాను ఏదైనా మాట్లాడిద్దాము నిజంగా చాలా యాక్టివ్ పర్సన్ ఆంటీ ఏదైనా చెప్పండి ఎంత యాక్టివ్ అందరికి తెలియాలి అందరూ బాగున్నారా అక్కడ మమ్మీ కోరస్ చెప్తున్నారు ఆంటీ మీరే ఏదైనా చెప్పండి ఆంటీ అన్ని కబుర్లు ఆడతారు కదా చక్కగా చాలా బాగుంటుంది నేనే పెద్దదాన్ని అందరికన్నా ఎంజాయ్ చేయడానికి వచ్చాను బీచ్ కి సో మేమైతే కూర్చున్నాం చక్కగా కమాన్ మాట్లాడు మెయిన్ వచ్చింది కూడా తన కోసమే అనమాట మనం కామన్గా వచ్చేస్తాము హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అందరం కలిసి అని వచ్చాము
సో ఫుల్ మస్తీ. ఆంటీ అయితే సెల్ఫీస్ తీసేసుకుంటున్నారు చక్కగా. ఆంటీ అండ్ ఇక్కడ వచ్చేసి నేను సెల్ఫీస్ తీసుకున్నాను. సో అవి ఒక 2 ఫోటోస్ నేను మధ్యలో పెట్టాను మీకు వీడియో డైరెక్ట్గా బోర్ కొట్టుకున్నాను అన్నమాట మీకోసం. సో ఇప్పుడు నేనైతే మోరీ మిక్చర్, బీచ్కి వస్తే మోరీ మిక్చర్ మాత్రం పక్కాగా ఉండాలి కదా, అవి ఇంకా ఆ చిన్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐస్ క్రీమ్స్ కావాలంట. మా మమ్మీకి వచ్చేసి అదేదో క్రేవింగ్ లాగా మామిడికాయ ముక్కలే తినాలనిపిస్తుంది అంటుంది. సో అది ఎక్కడానికి నేను వెళ్తున్నాను. పదండి మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. ఆంటీ వాళ్ళిద్దరు కూడా వస్తున్నారు, వాళ్ళిద్దరు స్లోగా వస్తున్నారు, నేను ఇంతలోపు కొనేస్తాను కూడా, నాకు తెలిసిపోయింది ఆ విషయం. మీరు ఎప్పుడు ఫ్యామిలీస్తో వస్తూ ఉంటారా బీచ్కి? బీచ్ కంటే కామన్గా వైజాగ్ అంటేనే బీచ్. ఎన్నిసార్లు వచ్చినా రావాలనిపిస్తుంది కదా, ప్రశాంతంగా కూర్చొని కొంచెంసేపు ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవచ్చు. సో మేము అలాగే వస్తూ ఉంటాము. ఈరోజు అయితే అందరం కలిసి వచ్చాము, మ్యాక్సిమం మమ్మీ నేను వచ్చేస్తాము. ఈరోజు అందరం కలిసి వచ్చాం కాబట్టి ఇంకొంచెం ఎంజాయ్ చేస్తాం, ఆడుకుందాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఆడుకుంటాం కూడా, కొంచెం తినేసి బాగా ఎంజాయ్ చి ఎనర్జీ తెచ్చుకొని అప్పుడు అన్నమాట. అండ్ ఇక్కడ మేము మోరీ మిక్చర్ తీసుకోవడానికి వచ్చాము, చాలా బాగా చేస్తారు. ఇవి వచ్చేసి మామిడికాయ ముక్కలు, మమ్మీకి అని తీసుకున్నాము. మేము కూడా తినేసాం అందరం, చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా చేశారు. అండ్ ఆంటీ కూడా నీట్గా గ్లౌజెస్ వేసుకొని చేశారు. సో అందుకని ఇక్కడే తీసుకుంటాము, ఎప్పుడు మ్యాక్సిమం ఇక్కడే తీసుకుంటాం కాబట్టి తీసుకున్నాము. మోరీ మిక్చర్ మేము వెళ్ళిన దాంట్లో 8 తీసుకున్నాము. కొంతమంది ఐస్ క్రీమ్స్ తింటున్నారు, కొంతమంది వేరే తీస్తూ తింటామన్నారు. సో అందుకనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హార్స్ చూపిస్తున్నాను మీకు, చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, అలాగే రైడ్స్ కూడా వెళ్తూ ఉన్నారు. సో అవి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ మిరపకాయ బజ్జీలు కూడా తీసుకున్నాం, చాలా టేస్టీగా ఉన్నాయి. అరటికాయ బజ్జీలు, మోరీ మిక్స్చర్ అందరం పట్టుకొని మేము ముగ్గురం వెళ్ళిపోయాము. ఇంకా మేము క్యారీ కూడా చేయలేకపోయాము, మళ్ళీ ఒకరిని పిలిస్తే వచ్చారు, ఆ పాప వచ్చింది తీసుకొని వెళ్ళాము. అలాగే ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా కావాలంటే ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా తీసుకున్నాము. మేమైతే ఎంజాయ్ చేసాము, బాగా హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేసాము అన్నమాట. సో మోరీ మిక్చర్ అయితే తీసుకున్నాం, ఇంకా వెళ్తున్నాం అన్నమాట మమ్మీ వాళ్ళ దగ్గరికి. ఆంటీ ఎన్నిసార్లు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హాయ్ చెప్తాము, ఇంకా కొంచెం తినేసి ఫుల్గా ఆడుకుందాం పదండి. ఇక్కడ ఏంటి, నేను అంత ఫాస్ట్గా తినేస్తున్నాను అనుకోకండి, ఇది మాత్రం నేను ఫాస్ట్ మోషన్లో పెట్టాను, అంటే ఫార్వర్డ్ చేసి పెట్టాను అనమాట. సో అందుకని మీకు అలా అనిపించవచ్చు. అయితే అక్కడ మిరపకాయ బజ్జీ తింటున్నాను, చాలా చాలా యమ్మీగా ఉంది. సో అది తింటూ చిన్న వీడియో షూట్ చేశాను అనమాట. అలాగే చెప్పాను కదా చాలా అన్ని ఫొటోస్ తీసుకున్నాము, సో అవి కూడా చూడండి. మేము చక్కగా ఫొటోస్ తీసుకున్నాము. మేము ఎప్పుడు కలిసినా సరే తినైతే మీద పై ఇంట్లోనే ఉంటుంది, మీద మా ఇంటి మీద. సో అలా చాలా ఆంటీ వాళ్ళు అందరం కలిసినప్పుడు ఫుల్ మస్తీ చేస్తాము, డాన్స్లు అవి వేసుకుంటుంటాం ఇంట్లో, ఫుల్ ఎంజాయ్ తినేసాము. ఇంకా నేనైతే దీన్ని సైడ్ చేసి తీసుకొని వచ్చాను, వాళ్ళందరూ ఆడుకోవడానికి రెడీ అవుతున్నారనమాట, చూస్తున్నారు కదా. నేనైతే మోజ్ వీడియోస్ తీద్దామని చెప్పేసి వెళ్తున్నాను. ఇదే ఈ పొట్టిదే నాది ఇప్పుడు కెమెరామెన్ అనమాట. సో ఇప్పుడు కూడా కొంచెం అందరిలో చేయడానికి కొంచెం భయం వేస్తుంది, కానీ చేసేద్దాం పదండి. రావడం అయితే ఇక్కడికి వాటర్లోకి మోజ్ వీడియోస్ చేద్దామని కదా వచ్చాము, వీడియోస్ అంతగా రావట్లేదు. ఎక్కువ మంది నా చూడ ప్రతి వీడియోలో అందరూ ఎవరో ఒకరు వచ్చేస్తున్నారు, సో అందుకే చాలా కష్టం అవుతుంది. కొంచెం వీళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు, ఆంటీ కూడా వచ్చేసారు మన దగ్గరికి, మమ్మీ వాళ్ళని వదిలేసి అక్కడ. సో ఇంకా కొంచెంసేపు ఇలా ఆడుకొని అప్పుడు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో ఆడుకున్నాం. ఇప్పుడైతే వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు, సో వెళ్దాం మనం కూడా, నేను కూడా ఆడతాను ఫుల్గా. అండ్ ఇక్కడైతే నేనే ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను, అటువైపు మమ్మీ అండ్ ఆంటీ వాళ్ళ చిన్న అబ్బాయి. సో తను ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరూ పిల్లలు, అలాగే అన్నయ్య, తను బిందు మాట చూపించాను కదా ఇంకా స్టార్టింగ్లో. సో వీళ్ళందరూ కలిసి బాల్తో ఆడుకుంటున్నారు. మేము పెద్ద బాల్ ఏదైతే ఉందో అది ఇంట్లో ఆడుకుంటూ ఉంటాము, అది తీసుకొని వెళ్ళడం మర్చిపోయాము. సో ఆ చిన్నదే తీసుకొని వచ్చారు, దాంతోనే కొంచెం సేపు ఆడుకున్నాము. ఇంకా స్టార్టింగ్ నేనైతే వీడియో షూట్ చేశాను కదా, నెక్స్ట్ నేను ఆడుకున్నప్పుడు మమ్మీ వీడియో తీశానమాట. చాలా ఫన్గా అయ్యింది, ఆంటీ వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటే మమ్మీ మేమందరం ఆడుకున్నాము. ఇవే కాకుండా మేము ముట్టుకున్నట అది కూడా ఆడుకున్నాము. ఇంకా నెక్స్ట్ నేను వెళ్ళి ఆడాను అన్నమాట. దాని తర్వాత మీకు వీడియో కంటిన్యూషన్ అవుతుంది చూడండి.
बहुत आ बोडी दिन इकना ए चीटिंग इधर उन्मु मेमून असल बॉल पड़को नसल क्या चला चला वीकन असल चाल दगर वैसा इंकनी जस्ट मिस्से अटाई का नैन मतम असल पटक उड़ू सो अला कंप्लीट आड़कू एंजा चसा चला बी चाल लेट अंटे एट आ टाइम से हेलिपयानमेंट एट कल्ला इंटी रीच आड़कोनी फुल इंका लेट अभी उड़कूदन इंका स्टार्ट मेमचिंद अला फोर आ टाइम का बट्टी चला बागने टाइम स्पेंड चेसामु इंका चूडंडी दीन तर्वाता मीकु वस्तुंदी इंका वीडियो इवच्चेसी फोटो मेमु आडुकुंटाम कदा सो अप्पुडु मम्मी तीसारु इवि चाला ब्लर गा वच्चायि इंका नाइट टाइम कदा अंदुकन्नमाट अंड ई फोटोस वच्चेसी मम्मी नेनु चाला नच्चाय नाकु ई फोटो मात्रमु चाला बागुंदी कदा आ रोज नेनु कूडा चाला बागा अनिपिंचानु अनि नेनु अनुकुंटुन्नानु सो मेमु अंदरं फोटोस तीसुकुन्नावि कूडा अला 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 मीकु षेर चेस्तुन्ना अंड इक चूँ मैं सूपर फन आड़कनाट आ भय एवर उ तन आम्मा वाल हस्बैंड लॉकडाउन मैरिज सो मैं इकड़क एपड़ा सर वाल अत दी एपड़ू वस्तू उ दगर उबी सो अला मेमंदर चला क्लोज यह मध्य अबी आ भय वीलिदरू कल वो अंकम सो उपयारनमेंट मेमैते फुल आड़कुंटुन्नामु वालिदरू अंटे आ भय्या चाला चिन्न पिल्लोडिलागा मातो अंदरितो सरदागा आड़कुंटुन्नारु मेमु एप्पुडू आड़कुंटू उंटामु सो अलागे बीच कि वेल्लाम काबट्टी इंका ओपन प्लेस काबट्टी फुल एंजॉय चेसामु ఇక్కడైతే మేము కొంచెం చీటింగ్స్ అవి చేసేస్తూ ఉంటాము చాలా కామెడీగా ఉంటుంది ముందే చెప్పేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇలా వే అలా వే అని కొంచెం చీటింగ్స్ అయితూ ఉంటాయి మా దాంట్లో స్కామ్లు చేస్తాం మేము ప్రతిసారి అంటే మేడమే ఇది ఎప్పుడు ఆడుకున్నా టెర్రస్ పైన ఆడుకుంటూ ఉంటాము సో అలాంటి టైంలో కూడా అలాగే చేస్తాం అన్నమాట అదే నేనైతే చాలా అలసిపోయాను అసలు కంప్లీట్గా అంత పరిగెట్టి పరిగెట్టి మొత్తం అసలు శాండ్లో అసలు పరిగెట్టడం అంటే చాలా కష్టంగా అనిపించింది కానీ ఫుల్గా మస్తుగా ఆడుకున్నాము చాలా బాగా ఆడుకున్నాము ఇంకా అలా ఇంటికి రిటర్న్ అయిపోయాం సో గాయ్స్ ఇప్పుడే ఇంటికి వచ్చేసాము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం తినేసి పడుకుని పోవడమే అన్నమాట సో ఇది ఇంకా ఈరోజు వీడియో ఫుల్గా మేమైతే ఎంజాయ్ చేసాము వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు అక్కడ ఉన్న గంట సింబల్ అసలు మర్చిపోవద్దు దాన్ని ట్యాప్ చేసిన వెంటనే మీకు 3 ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై టేక్ కేర్